अनगनगा अडविलो चाला चिलुकलु निवसिस्तू उंडेवि अंदुलो ओक गर्भवती चिलुक कूडा उंडेदि दानिकि मात्लाडे शक्ति उंडेदि अडवि पक्कने उन्न ऊरिलो सुंदर अने ओक व्यक्ति उंडेवाडु आ ऊरिकि पक्कने ओक अडवि उंडेदि सुंदर अडविलो रकरकाल पक्षुलु पडुतू వాటిని పట్టణానికి తీసుకెళ్లి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఒకరోజు సుందర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మేము పిల్లల కోసం ఒక పార్క్ ని ఏర్పాటు చేస్తున్నాం, అందులో కొన్ని అందమైన చిలుకలు కావాలి అని అడిగాడు. అప్పుడు సుందర్, సరే సరే, రేపు అడవికి వెళ్లి చిలుకల్ని పట్టి తెస్తాను అంటూ మరుసటి రోజు అడవికి వెళ్లి ఒక చోట కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క చిలుక అక్కడికి రాలేదు. అరే ఏంటి ఇవాలా ఒక్క చిలుక రాలేదు? హా, సంచిలో ఉన్న గింజలు చల్లితే మంచిది, అప్పుడు ఆ గింజలు తినడానికైనా ఈ చిలుకలు వస్తాయి అంటూ సంచిలో నుండి కొన్ని గింజలు తీసి చల్లి వెళ్లి ఒక చెట్టు వెనకాల దాక్కుని చూస్తున్నాడు. ఇంతలో చాలా చిలుకలు ఆ గింజలు తినడానికి వచ్చాయి. అది చూసిన సుందర్ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఒక వల విసిరాడు. చాలా రామ చిలుకలు అందులో చిక్కుకున్నాయి. ఆహా, చాలా చిలుకలు వలలో పడ్డాయి, ఈ రోజు మనకు చాలా డబ్బులు వస్తాయి అంటూ ఆ చిలుకల్ని తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ చిలుకల గుంపులో నుండి ఒక గర్భవతి చిలుక, దయచేసి మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి అని వింతగా మాట్లాడింది. ఆ చిలుక మాటలు విన్న సుందర్, అరే, ఇన్ని రోజుల నుండి ఎన్నో చిలుకలు పట్టాను, కానీ ఇవాళ నాకు మాట్లాడే చిలుక దొరికింది అని మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఇంటికి అన్ని చిలుకల్ని తీసుకెళ్లి అన్నింటినీ ఒక పెద్ద పంజరంలో ఉంచాడు. ఆ మరుసటి రోజు, ఈ మాట్లాడే చిలుకను మాత్రం నేను ఉంచుకొని మిగతా చిలుకల్ని అమ్మేస్తాను అంటూ చిలుకల దగ్గరికి వెళ్ళాడు. అందులో ఆ మాట్లాడే చిలుక ఏదో అతనికి అర్థం కాలేదు. మీలో ఒక మాట్లాడే చిలుక ఉందని నాకు తెలుసు, అదెవరో ఒప్పుకోండి అంటూ అడిగాడు. ఆ చిలుకలన్నీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయి. అప్పుడు సుందర్ ఒక కత్తి తీసుకుని, ఆ మాట్లాడే చిలుక ముందుకొస్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఉన్న అన్ని చిలుకల్ని కత్తితో నరికి చంపేస్తాను అంటూ ఆ చిలుకల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ మాట్లాడే చిలుక తన మనసులో, అయ్యో, అనవసరంగా నా వల్ల అందరూ చనిపోతారు, నేను ఒప్పుకుంటేనే మంచిది అనుకుని, నేనే ఆ మాట్లాడే చిలుకని అని ముందుకొస్తుంది. అప్పుడు సుందర్ ఆ మాట్లాడే చిలుకను వేరే పంజరంలో బంధించి మిగతా అన్ని చిలుకల నుండి వేరు చేశాడు. వాటిని ఆ పార్క్ యజమానికి అమ్మేసొచ్చాడు. ఆ చిలుకలన్నీ దూరం అయిపోవడంతో, ఓయ్ భగవంతుడా, నా కర్మ ఏంటి ఇలా ఉంది? అందరితో సంతోషంగా తిరుగుతూ ఉన్న నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఎటూ వెళ్ళలేని పరిస్థితి నాది, పైగా నేను గర్భవతిని కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఒంటరిగా బంధినవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నన్ను ఆ దేవుడే కాపాడాలి అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు సుందర్, ఇక ఈ మాట్లాడే చిలుకతో మనం ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ, ఆ, నాకు ఒక ఆలోచన వచ్చింది. చాలా మందికి చిలక జోస్యం చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టాలి అంటూ ఆ చిలక దగ్గరికి వెళ్ళి, ఇదిగో చిలకమ్మ, నిన్ను రేపటి నుండి నేను బయటకు తీసుకువెళ్తాను, నేను చెప్పినట్టు వాళ్ళకి చెప్పు, దాని ద్వారా నాకు డబ్బులు వస్తాయి. నేను ఏవైనా అబద్ధాలు చెప్పమంటే మాత్రం చెప్పను, అది నా వల్ల కాదు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఆహారం పెడతాను, లేకుంటే నువ్వు ఆకలితో చచ్చిపోతావు అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. పాపం అది విన్న గర్భవతి రామచిలుక చాలా బాధపడింది. మరుసటి రోజు సుందర్ వచ్చి చిలుకను తీసుకుని గ్రామంలోకి వెళ్ళాడు. ఆ చిలుకను చూసిన ఒకతను, ఓ చిలుక జోస్యం అబ్బాయి, ఇటురా అని పిలిచాడు. అది గమనించి అతని దగ్గరికి వెళుతూ సుందర్ చిలుకతో, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా, అవి క్రమం తప్పకుండా చెప్పు అంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి, నా భవిష్యత్తు గురించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సుందర్, చిలకమ్మా, అయ్యగారి భవిష్యత్తు గురించి చెప్పమ్మా అని అడిగాడు. కానీ ఆ చిలుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ అడిగాడు, కానీ ఆ చిలుక పలకలేదు. అరే ఏంటయ్యా ఈ చిలుక, ఏం మాట్లాడడం లేదు, సరే నాకింకా ఏ చిలక జోస్యం వద్దు గాని వెళ్ళిపో అని అన్నాడు ఆ వ్యక్తి. సుందర్ ఆ చిలుక ఏం మాట్లాడకపోయేసరికి బాగా కోపం వచ్చి ఆ చిలుకను ఇంటికి తీసుకువెళ్లి, నీకు ఎంత పొగరు, నేను చెప్పింది ఎందుకు చెప్పలేదు
ఎందుకంటే నువ్వు చెప్పినంతా అబద్ధం కాబట్టి అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు చావడానికైనా సిద్ధమే కానీ అబద్ధాలు మాత్రం చెప్పలేను అంటూ సమాధానం ఇచ్చింది ఆ మాటలు వినగానే సుందర్కి బాగా కోపం వచ్చి ఆ పంజరాన్ని విసిరి కొట్టాడు అంతే ఆ పంజరం గోడకు తగిలి ఆ చిలుక లేవలేకపోయింది సుందర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు చిలుక చాలా ఆయాసపడుతూ ఎదురుగా ఉన్న రాముడి విగ్రహం చూస్తూ శ్రీరామా ఇక నువ్వే నన్ను కాపాడాలి ఈ సుందర్ నన్ను డబ్బుల కోసం తాను చెప్పి అబద్ధాలు ప్రజలకి నాతో చెప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవాలని చూస్తున్నాడు పైగా నేను గర్భవతినని చూడకుండా నాకిలా నరకం చూపిస్తున్నాడు ఎక్కడ ఉన్నా నువ్వే వచ్చి నన్ను కాపాడు అంటూ ఆ శ్రీరాముడిని వేడుకుంది పాపం ఆ గర్భవతి చిలుక బాధకి కరుణించి శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడు శ్రీరాముడిని చూడగానే చిలుకకు చాలా సంతోషం వేసింది చిలుకమ్మ నువ్వేం బాధపడకు నీకు నీ మిత్రులకు నేను విడుదల కలిగిస్తాను అంటూ ఆ పంజరం నుండి ఇక్కడ ఉన్న చిలుకను పార్కులో ఉన్న తన తోటి చిలుకలను విడుదలయ్యేలా చేశాడు అవి మళ్ళీ స్వేచ్ఛగా అడవికి వెళ్లి కలుసుకున్నాయి ఇక సుందర్ ఎప్పుడూ అడవికి వెళ్లి పక్షులను పట్టకుండా తన చేతులకి పక్షవాతం వచ్చేలా చేశాడు శ్రీరాముడు రుద్రవరం సబ్ జైల్లో ఎప్పుడూ నేరస్తుల అరుపులు కేకలు వినబడేవి అందరూ ఆ జైల్లో దయ్యముందనుకునేవారు ఆ జైల్లో పనిచేయడానికి కొత్తగా ఒక కానిస్టేబుల్ సూరి జాయిన్ అయ్యాడు ఇంతకు ముందే పనిచేస్తున్న కానిస్టేబుల్ శివ దగ్గరికి వెళ్లి చాలా మంది అంటున్నారు మన జైల్లో దయ్యాలున్నాయని దానికి కారణమేంటో నీకు తెలుసా ఆ నేను కూడా విన్నాను అదెప్పటి నుండంటే అదే నీకు ఇన్స్పెక్టర్ తేజ మేడం గారు తెలుసు కదా ఆ మేడం గారు చనిపోయినప్పటి నుండి అసలు మన సిఐ మేడం గారు ఉన్నట్టయితే ఈ సిటీలో చాలా నేరాలు తగ్గేవి కానీ మన మేడం గారు చనిపోయినప్పటి నుండి ఈ సిటీలో పెద్దగా నేరాలే జరగటం లేదు అదే నాకు అర్థం కావటం లేదు మేడం చనిపోయాక ఈ సిటీలో చాలా నేరాలు జరుగుతాయనుకున్నాను కానీ అలాంటివి ఎందుకో జరగటం లేదు సరే ఈరోజు మన జైల్లో అత్యంత కరుడుగట్టిన నేరస్తుడు గంగులు ఉన్నాడు వాడే మన తేజ మేడంని యాక్సిడెంట్ చేసి చంపినవాడు వాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉండగా ఇంతలో గంగులు సెల్లో నుండి ఒక పెద్ద కేక వినబడింది వెంటనే ఇద్దరు కానిస్టేబుల్లో పరిగెట్టారు అక్కడ గంగులు చచ్చిపడి ఉన్నాడు కానిస్టేబుల్స్ చూస్తుండగానే ఇన్స్పెక్టర్ తేజ మేడం గోడ చాటు నుండి వెళుతూ ఉంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగాని అక్కడ ఎవ్వరూ లేరు అది అది మన తేజ మేడమే ఆమెనే వీడిని చంపినట్టుంది కానీ మేడం గారు చనిపోయారు కదా మరి ఇందాకలా నడుచుకుంటూ వెళ్ళింది ఎవరై ఉంటారు అదే నాకు అర్థం కావటం లేదు అంటూ తన పై ఆఫీసర్స్ కి కాల్ చేసి చెప్పాడు సేపటికి ఆఫీసర్ వచ్చి ఎలా జరిగింది సార్ అది అది మన ఇన్స్పెక్టర్ తేజ మేడం గారు చంపేసి వెళ్లిపోయారు సార్ నీకేమైనా మతిపోయిందా చనిపోయిన మేడం తిరిగి రావటం ఏంటి వీడే ఏదో చేసుకుని చనిపోయినట్టున్నాడు వీడి శవాన్ని హాస్పిటల్ కి పంపించండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ గంగుల శవాన్ని హాస్పిటల్ కి తరలించారు కానీ ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ కి ఏమీ అర్థం కాలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు ఇంతకీ మన ఇన్స్పెక్టర్ మేడం ఎలా చనిపోయారు సిఐ తేజ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తనొచ్చాక రౌడీలందరికీ చెమటలు పట్టించింది ఆమెను చంపాలని చాలా మంది అనుకునేవాళ్లు వాళ్లలో మొదటి వాళ్లు వీరభద్ర ప్రతాప్ ఎందుకంటే ఈ ఊళ్ళో అందరికన్నా ఎక్కువ నేరాలు చేసింది వాళ్ళిద్దరి కాబట్టి ఒకరోజు తేజ తన డ్యూటీ ముగించుకుని బైక్లో ఇంటికి వెళ్తుండగా వెనుక నుండి ఒక పెద్ద లారీ వచ్చి సిఐ తేజని గుద్దీ వెళ్లిపోయింది సిఐ తేజ అక్కడికక్కడే చనిపోయింది అలా వీరభద్ర తన మిత్రుడు ప్రతాప్ కలిసి సిఐ తేజని యాక్సిడెంట్ లో చంపేశారు ఈ విషయాలన్నీ మన పై ఆఫీసర్స్ కి తెలుసు కదా మరి ఎందుకు వాళ్ళని వదిలేశారు ఎందుకంటే మన పై ఆఫీసర్స్ అందరూ డబ్బులకి ఆశపడి అది యాక్సిడెంట్ కేసుగా మార్చి రాశారు అని చెప్తూ ఉండగా వాళ్ల ముందుకు ఇన్స్పెక్టర్ తేజ మేడం దయ్యమై ప్రత్యక్షమైంది అది చూసిన ఇద్దరు భయపడిపోయారు తేజ మేడం మీరు బతికి ఉన్నారా లేదు నేను చనిపోయి దయ్యమై ఈ సిటీని కాపాడుతూ ఉన్నాను అంటే ఇన్ని రోజులు సిటీలో నేరాలు జరగకపోవడానికి కారణం మీరేనా అవును ఇప్పుడు చనిపోయిన గంగులని కూడా చంపేసింది నేనే ఇప్పుడు నా చావుకి కారణమైన వీరభద్ర ప్రతాప్ ని చంపితే గాని
నా పగ చల్లారదు, వాళ్ళని చంపే టైం వచ్చింది అంటూ అక్కడి నుండి మాయమైపోయింది. ఈ ఊర్లో మనకు అడ్డెవరూ లేరు, ఉన్న ఆ ఒక్క సిఐ తేజని కూడా చంపేశాం. అవును, ఆ సిఐ తేజ దానికి చాలా పొగర్రా, మనం చెప్పినట్టు వినలేదు, అందుకే చచ్చింది. ఇలాంటి స్ట్రిక్ట్ పోలీసులు అంతా మనలాంటి వాళ్ళ చేతిలో ఏదో ఒకరు వచ్చేస్తూనే ఉంటారా. అప్పటికే బాగా రాత్రి సమయమైంది. సరే వీరభద్ర, నేనింటికి వెళ్ళి మార్నింగ్ వస్తాను అంటూ తన కార్ తీసుకుని ప్రతాప్ బయలుదేరాడు. ప్రతాప్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. కార్ హైవేలో వెళ్తూ ఉంది. ఇంతలో సడన్ గా కార్ కి అడ్డంగా ఒక లేడీ పోలీస్ అడ్డుగా వచ్చింది. అది చూసిన ప్రతాప్ సడన్ బ్రేక్ వేసి కార్ ని ఆపి చూశాడు. ఆ లేడీ పోలీస్ ని చూసి ప్రతాప్ కి మాట రావటం లేదు. ఆ పోలీస్ ఎవరో కాదు, సిఐ తేజ. ప్రతాప్ వెంటనే కార్ దిగి పారిపోయాడు. పారిపోతూ వీరభద్రకి కాల్ చేశాడు. వీరభద్ర కాల్ లిఫ్ట్ చేయగానే, హలో వీరభద్ర, మనం చచ్చిపోయిందనుకున్న సిఐ తేజ బతికి ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది, అది మన కళ్ళ ముందే చచ్చిందిగా. కానీ ఇప్పుడు నా కార్ కి అడ్డుగా వచ్చింది, నన్ను వెంబడిస్తూ ఉంది. నేను తప్పించుకోవడానికి హైవే రోడ్ మీద పరిగెడుతున్నాను, తొందరగా వచ్చి నన్ను కాపాడు. సరే నేనిప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి తన పిఏని తీసుకుని హైవే దగ్గరికి బయలుదేరాడు వీరభద్ర. ఇంతలో సిఐ తేజ గాల్లో ఎగురుకుంటూ వచ్చి ప్రతాప్ ని పట్టుకుని గాల్లో పైకి తీసుకెళ్ళింది. అప్పుడు ప్రతాప్ కి సిఐ తేజ దయ్యమై వచ్చిందని అర్థమై, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నిన్ను చంపి చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి నన్ను వదిలే అంటూ ప్రతిమలాడాడు. అప్పుడు దయ్యమైన సిఐ తేజ, సరే అలాగే వదిలేస్తాను అంటూ గాల్లోని వదిలేసింది. ప్రతాప్ గట్టిగా కేకలు పెడుతూ అంత పైనుండి కింద పడిపోయాడు. తలకి బాగా గాయాలై కాళ్ళు చేతులు విరిగి రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. సిఐ తేజ దయ్యం అక్కడి నుండి మాయమైంది. ఇంతలో వీరభద్ర హైవే దగ్గరికొచ్చి చూశాడు. అక్కడ ప్రతాప్ చచ్చి పడిపోయుండటం చూసి భయపడిపోయాడు. ప్రతాప్ చేతిలో ఒక తెల్ల కాగితం కనిపించింది. అది చూసి ఆ పేపర్ తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది, వీరభద్ర నెక్స్ట్ చచ్చేది నువ్వే. ఆ ఇన్స్పెక్టర్ చచ్చింది కదా, మళ్ళీ ప్రతాప్ ని అంత దారుణంగా చంపింది ఎవరు? పిఏ తొందరగా కారుని ఎస్పీ ఇంటికి పోనీ అంటూ కార్లో పిఏ మరియు వీరభద్ర బయలుదేరారు. కార్ రోడ్ మీద వెళ్తూ ఉంది. ఇంతలో వీరభద్రకి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడికి వీరభద్ర గారు అంత భయపడుతూ వెళ్తున్నారు? ఏయ్ ఎవరు నువ్వు, నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడు అనగానే వెంటనే కార్ ఫ్రంట్ మిర్రర్ మీద ప్రత్యక్షమయ్యింది. అది చూసిన పిఏ భయపడి స్టీరింగ్ అటు ఇటు తిప్పాడు. కార్ కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ఆ దయ్యం కార్లో ఉన్న వీరభద్రని బయటకు లాగింది. అప్పటికే వీరభద్రకి బాగా గాయాలయ్యాయి, రక్తం కారుతూ ఉంది. ఇప్పుడు నీ ఎదురుగానే ఉన్నా, నీలాగా వెనుక నుండి దెబ్బతీయటం నాకు చేత కాదురా. నేను బతికున్నా చనిపోయినా నీలాంటి వాళ్లను మాత్రం బతకనివ్వను అంటూ తేజ వీరభద్రని కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీ కింద విసిరేసింది. వీరభద్ర అక్కడికక్కడే చనిపోయాడు.